Telangana, Mudiraj Mahasabha Adharanlo, Avibhava Dinotsavam, Mariyu, Prapancha Matsyakarula Dinotsava Sandarbhanga, Varangal Jilla, Pakshana, Mariyu, Mudiraja Pandula Karnala Tarpuna, Prateka, Kritagnatalu, Abhinandanalu Teliyajestu, Mari, Ee Vishayaniki Adhyakshulainatuvanti Peddalu, Telangana Mudiraj Mahasabha Adharanlo, Prakatana Gariki, రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మహిళా డాక్టర్లందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యువత పాదయాత్ర చేసిన ఇద్దరు యువకులంతా కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పటికే కాలాతీతమైంది. మరి ముఖ్యంగా పెద్దలు ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగా చెప్తూ మరి మనం దగ్గర రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి అంశాలపై కూడా చర్చించడం చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా నేను ఏకీభవిస్తూ మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన 3 సంవత్సరాలు తెలంగాణ మహిళల మహాసభ అనే సందర్భంగా మొట్టమొదటి సంవత్సరం తెలంగాణ మహిళల మహాసభ ఏర్పడిన తర్వాత వరంగల్ జిల్లాలో బహిరంగ సభ పెట్టడం జరిగింది. మరి ఆ బహిరంగ సభలో మనం ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో ఏదైతే మనం బలం అక్కడ చూపించినామో మరి ఆ రోజు ఈ యొక్క ఫ్రీ స్పీడ్ అనేది ఇంకా కొన్ని కార్యక్రమాలు రావడం జరిగింది. మరి అదేవిధంగా 2వ సంవత్సరం వచ్చేసరికి 2వ సంవత్సరంలో మరి పాదయాత్రతో పాటు సింహగర్జన చేయడం వల్లనే ఇంకొక కొంత గుర్తింపు మరి ముదిరాజు యొక్క జగన్ కావచ్చు, విజయవాడ కావచ్చు, రమేష్ అన్న కావచ్చు, అందరూ మరి హైదరాబాద్ నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర మరి సికింద్రాబాద్ వరకు వచ్చిన తర్వాత మరి ఏదైతే కార్యక్రమాలు చేసి సింహగర్జన చేసినాము మరి 2వ సంవత్సరం కూడా కొంత గుర్తింపు ఇవ్వడం కాదు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి మన పెద్దల ప్రకాశ నగరాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ మరి అదేవిధంగా ఇంకో పెద్దల మరి బాబాన్న ఉన్నాడు, బాబాన్న కూడా వరంగల్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలుసు, వారు కూడా కార్యదర్శిగా ఎన్నికై ఈరోజు ఇక్కడ సమస్యలు రావడం జరిగింది. మరి 3వ సంవత్సరం ఇప్పుడు అయిపోయి 4వ సంవత్సరం ఆడుతున్న సందర్భంలో కూడా మరి ముఖ్యంగా మన ముందు ఉన్న ఎజెండా ఇంతకుముందే గౌరవ వరంగల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు ఖచ్చితంగా మనం రావాల్సిన వాట రావాలంటే ఖచ్చితంగా కొంత మనం గ్రామాల వైపు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. దానికి అధ్యక్షుల వారు ఇంతకుముందు కొంత చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 3 అంశాలు రావాలంటే 3 అంశాల మీద ఖచ్చితంగా 3 అంశాల మీద మరి గ్రామాల లోపల మరి రాజకీయ చైతన్యాత్ర పేరుతో పోదామా, ఇంకేం పోదాం, ఒక డిసిజన్, 3వ సంవత్సరం మరి మంచి రోజు, ఈరోజు ఒక మన మహాసభ పుట్టిన రోజుగా ఈరోజు ఇద్దరు కూర్చున్నారు కాబట్టి, మీద పెద్దలందరూ కూర్చున్నారు కాబట్టి మరి మీ గ్రామాల లోపల ప్రధానమైన 3 ఎజెండాలు మన ముందున్నాయి. ఒకటి ప్రధానమైన ఎజెండా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్న ఎజెండా అది ఐదో కాదో మన తెలియదు, కానీ ఉదాహరణ బీసీడీ నుంచి బీసీఏ అది ఐదోదా కాదా, అయితే ఎట్లయితే దాని మీద ఖచ్చితంగా ఇంకా గ్రామాలలో మన పట్ల విశ్వాసం ఉన్నది పాపం. వాళ్ళకు మనం ఒక పిలిపిస్తే ఒక్కొక్క సొసైటీ రోజు 50,000 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మన మీటింగ్లోకి వస్తారు. దయచేసి అది చేయవలసిన బాధ్యత మన మీద, దాన్ని కృషి చేస్తాను మనం తప్పకుండా. ఒక తెలంగాణ ముద్రాలు మన అనేక విధాలు కృషి చేస్తున్నప్పటికీ అది ఇంకా ప్రభుత్వం అది కాకుండానే ఉన్నది. మరి ఈరోజు ముస్లిం ముఖ్యమంత్రి గారు 12% ఖచ్చితంగా ఇచ్చారని చెప్పి నిండు సభలోపల మరి అందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మరి మన ముద్రాల సమస్య 40 లక్షల ముద్రాలు ఉన్నప్పుడు మరి ఆర్డినెన్స్ ద్వారా ఎందుకు చేయరు, మరి సీఎం గారు ఎందుకు చెప్పారు ఆ మాట మనం ఒత్తిడి చేస్తాయని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ వైపు ఏమైనా ప్రయత్నం చేస్తే ఆర్డినెన్స్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు చేస్తే మన సమస్య పరిష్కారం కాదని చెప్పి ఆ వైపు ఒక ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ యొక్క 2-3 ఎజెండాలతో మరి 2వది ఏంటంటే మన ముద్రాల ఫైనాన్స్ కార్పొరేషన్ మనం ఎప్పటి నుంచి మన ఎజెండాలు పెడుతున్నాం. మరి ఇలా మత్స్యకారులకు వచ్చిందంటే 1000 కోట్లు వచ్చిందంటే మొదటి మీటింగ్ మంచిగా అయితే 2వ మీటింగ్ మనం ముద్రాజ్ ఎవరు విలువలేవారు. మనకు అర్థం కాని సమస్య ఏంటంటే మరి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవమే మనం పెట్టించినాం, ఇలా తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులకు ఎవరు ఇప్పుడు ఇన్విటేషన్ లేదు, మరి రాష్ట్ర అధ్యక్షుల వారు పేరు తెలియదు, కానీ మరి 2వ తారీఖు మరి మొదటిసారి బ్రహ్మాండంగా జరిపారు, 2వ సారి నిర్వీర్యం చేసారు అంటే మరి గంగాపుత్రులు భయపడి చేసారా, మరి గంగాపుత్రులు వీళ్ళందరూ మరి గొడవైతే చేసారా, మరి గోడ మధ్యలో ఓటర్ రూములు కలుపుకున్నారా అంటే నాకైతే సిగ్గుచేట అది అది ఒక జాతి ఒక మత్స్య పరిశ్రమను ఒక హోటల్ హోటల్ పరిమితం చేసి ఆరుగురు జిల్లా అధ్యక్షులు మత్స్యకారులకు ఇంకా గంగపుత్రులు అని మాట్లాడతారు, అది చాలా సిగ్గుచేటి విషయం. మీరు కూడా ఇక్కడ చాలా మంది చెప్తారు గంగపుత్రులు సోదరులు అని మనం మాట్లాడతాం, మనకు సోదరులు అసలే కాదు ఖచ్చితంగా శత్రువులు సోదరులు మాట్లాడు, నేను మోడీగా చెప్తున్నా వాళ్ళు మన సోదరులు కాదు, వాళ్ళ పక్క మన శత్రువులు. ఈ రోజు
ఆరు సొసైటీలు ఉంటే, 2,000-3,000 సొసైటీలు మనం ఉంటే వాళ్ళకి ప్రభుత్వం భయపడుతుందా? లేకుంటే ఎందుకు ఇవ్వాలి? మాకు అంత పెద్ద ఇవ్వాలి, మనం ఎంతో బ్రహ్మాండంగా చేయాల్సిన దినోత్సవానికి హోటల్ పరిమితం చేసి ఇలా రాయాలని కూడా వదిలేసి ఓన్లీ మంత్రి గారి పోయి ఒక హోటల్ లా తీర్చడం చేసో మీటింగ్ పెట్టడం ముచ్చడం చెప్పకపోతే కాదు. ఖచ్చితంగా మరి అందరిని పిలవాల్సిన అవసరం ఉంటే మరి పోయిన సంవత్సరం పనులు పెట్టించి అన్ని పిలిపించి జిల్లా అధ్యక్షులు పిలిపించి ఈ సంవత్సరం హోటల్ పరిమితం చేయకపోతే అది నాకు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను, అది మంచి పద్ధతి కాదని చెప్పి నివేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తాను. మూడవది ఏంటంటే ఖచ్చితంగా మన ఫైనాన్స్ కార్పొరేషన్, మూడవది జనాభా ప్రాతిపదికన మనకు రావాల్సిన వాట, ఈ మూడు ఎజెండాల మీద ఖచ్చితంగా గ్రామాల్లో పర్యటించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా జనాభా సర్వే పెరుగుతున్నా, ఇంకే పెరుగుతున్నా, ఖచ్చితంగా మనం కనుక పోయినట్టయితే ఖచ్చితంగా గ్రామాల్లో జెండా పండుగ చేసుకుంటూ పోయినట్టయితే మరి సర్పంచ్ ఎన్నికలు అయితే అని చెప్పి మనం ఆర్నర్ ఇక్కడ కూర్చుంటే కాదు, ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం మీరు కూడా గ్రామాల పర్యటన చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా జిల్లా జిల్లా బాధ్యత చేసుకొని ఏదో ఒక పేరుతోని ఏదో ఒక వెహికల్ వెళ్తే తీసుకొని జెండా పండుగ చేసుకుంటూ మీరు గ్రామాలకు రండి. తప్పకుండా గ్రామాలలో ఆదరిస్తారు. గ్రామాలలో ఖచ్చితంగా యాజ్ఞ సర్పంచ్ ఎన్నికల ముందు అంతా చేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఎమ్మెల్యే ఎన్నికలు ఎవరికి గుర్తింపచ్చు. మన నాయకులకు ఏముందు దానికి వచ్చిన టికెట్ వచ్చిన సంతోషమే, ఏ రాజకీయ పాటించిన సంతోషమే, కాబట్టి తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పి నేను భావిస్తూ మరి ఈరోజు ఈ యొక్క మన ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే నేను మొదటి నుంచి ఉన్న ప్రకాశం చెప్పిన అది ఎప్పటి నుంచి ఉన్న సమస్య. మరి ఈ గంగాపుత్రుడు ఈరోజు మత్స్యకారుల మత్స్యశాఖలో మెంబర్గా ఉంటూ 90% ఉద్యోగాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి. మనం కూడా కొంత నష్టపోతాం. ఏదైతే ఉద్యోగుడే ఉండి ఆధార్ తీసి ఆధార్ నెంబర్ వేసుకుని వచ్చేలా ఆ యొక్క నేమ్ సెల్ నంబర్ను ఆధార్ నెంబర్ వేసి ఇవాళ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. మనం ఒకటి ఆధార్ కార్డు కొని ఇచ్చినట్టయితే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడైతే అయితే ఖచ్చితంగా వాళ్ళకి పోతుంది. ఇలా 90% గంగాపుత్రుడు గారు ఉద్యోగాలు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వం ముత్తాకపోతే ఈ రాష్ట్రం లోపల, కాబట్టి ఖచ్చితంగా దానిపై కూడా తెలంగాణ ముదిరాజ్ మహాసభ కృషి చేయాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ చేయాలి, వాళ్ళ సభ్యత్వాన్ని పోగొట్టాలి. అప్పుడే ముదిరాజ్ అంటే ఏదో వాళ్ళ తెలుస్తుంది. తప్ప వాళ్ళు ప్రతి ఒక్కరు ఇష్టమైన స్టేట్మెంట్ ఇచ్చే మధ్య మాట్లాడతారు. ఇంకా మనం మౌనం పాటిస్తూ ఇంకా ఓపిక పాటిస్తూ ఇంకా ముదిరాజు గంగపుత్రులు సోదరులు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా మన శత్రువులు భావిస్తారని చెప్పి కోరుకుంటూ జాగ్రత్త.